रवाना वाहनालपै राष्ट्र प्रभुत्वं इटुवल भारीगा पेंचिन रोड्डु टैक्स नु उपसंहरिंचुकोवालनि डिमांड् चेस्तू शुक्रवारं काकीनाड रवाना शाख कार्यालयं वद्द सीएटीयू आध्वर्यंलो ट्रांस्पोर्ट् संघालु आंदोलनकु चेपट्टायि। ఈ సందర్భంగా కాకినాడ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వాలిశెట్టి శ్రీనివాస్ పి రాజారమేష్లు మీడియాతో మాట్లాడుతూ రవాణా వాహనాల ద్వారా వ్యాపారం ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉందన్నారు। కోవిడ్ తర్వాత ఇప్పుడే కోలుకుని వాహనాలు నడుపుతున్నామని తెలిపారు। ఒక ప్రక్క ఫైనాన్స్లు కడుతూ పెరిగిన ఆయిల్ ధరలు భరిస్తూ ఇప్పటికే ఉన్న ట్యాక్స్ చెల్లించడానికే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు। ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ జీవనం సక్రమంగా సాగాలంటే ప్రభుత్వం తమ గురించి ఆలోచించాలన్నారు। అనంతరం ఆర్టీఓ సాయిప్రసాద్కు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో సిఐటియు ట్రాన్స్పోర్ట్ కన్వీనర్ కె సతీబాబు, టాటా మ్యాజిక్ పెద్దాపురం యూనియన్ అధ్యక్షులు, పిటాపురం యూనియన్ అధ్యక్షులు అంజిబాబు, వాసిశెట్టి శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కాల రాజకుమార్, నగర అధ్యక్షులు పలివేల వీరబాబు, కత్తిపూడి సంఘం అధ్యక్షులు రాజేష్, బాషా, రాము, మూర్తి, రమణ, బాబీ, శేషు, సురేష్, వీరబాబు, బద్రి, రెడ్డి, కృష్ణ, శ్యాముల్ తదితరులు పాల్గొన్నారు। ఈసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాని మినిస్టర్ గారు కాని ఎవరు పనిస్తారో తెలియదు కాబట్టి ఈ రవాణా శాఖ అధికారి కంపల్సరీ కూడా మా రవాణా మీద దృష్టి పెట్టి లారీలేనే కాదు, టాటా మ్యాజిక్లేనే కాదు, ట్యాక్సులు కట్టేవారు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు। ఈ రోడ్డు ఎక్కే పరిస్థితి లేకుండా దీన్ని మీరు సానుకూలంగా చేసి విధానంగా చేస్తే దీనికి రోడ్ ఎక్కకుండా మీ ప్రభుత్వానికి గౌరవంగా నిలబడతానని చెప్పి కోరుకుంటూ ఉన్నాం। అలాగే మాకు ఎప్పుడు కూడా ఏ రకమైన 24 రాష్ట్రాలు 24 జిల్లాలు ఉన్నప్పుడు కూడా మాకు ఇంత ట్యాక్స్ ఉండేది, అదే ట్యాక్స్ 12 జిల్లాలకు కూడా అదే ట్యాక్స్ పెట్టాడు। మరి దాన్ని కూడా పక్కన ప్రభుత్వం పక్కన రాష్ట్రంలో తెలంగాణ ఉంది 2300 ట్యాక్స్ పడుతుంది, మరి అదే మాకు 12 జిల్లాలకి 2300 పడాలి కదా, మాకు 4700 కడతమేటి, మరి ఇంత దారుణమైన పరిస్థితి చాలా దారుణంగా ఉంది। ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి మరి ఈసారైనా పండిస్తే దీన్ని మేము పిల్లలతో అందరూ కూడా హాయిగా ఉండని చెప్పి కోరుకుంటూ ఉన్నాం। మరి ఈ ప్రభుత్వానికి మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినపం చెప్తున్నాం కాబట్టి సెలవు తీసుకున్నాం। ఇటువంటి పన్నులు అన్నిటి కూడా మాపై భారంగా వేస్తే ఈ యొక్క రవాణా రంగాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం మాకు ప్రత్యేక వసతి కల్పించి మాకు ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఉంటే కనుక ఈ యొక్క రవాణా రంగంపై మీకు నచ్చిన విధంగా పన్నులు పెంచుకోవచ్చు। మేము మోయలేని పరిస్థితుల్లో ఈ రవాణా రంగాన్ని విడిచిపెట్టి మీరే మాకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం। కాబట్టి రవాణా రంగాన్ని ఆదాయ వనరులుగా కాకుండా ఇది ఒక కార్మికుల సొంతంగా వారికి వారు జీవనోపాధి వెతుక్కుంటూ వారికి వారు సొంతంగా బ్రతికే విధంగా ఉన్న రంగాన్ని మీరు ఆదాయ వనరులుగా చూడొద్దని, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎందుకంటే అన్ని రంగాలకు సంక్షేమ బోర్డు ఉంది, ఒక రవాణా రంగ కార్మికులకు మాత్రమే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ। ప్రభుత్వాలు ఎన్ని మారినా రవాణా రంగ కార్మికులను మాత్రం దృష్టిలో పెట్టుకోవట్లేదు। కాబట్టి రవాణా రంగ కార్మికులను కాపాడే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి। రవాణా రంగ కార్మికుల బ్రతుకును మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి సిఐటి టాటా మ్యాజిక్ యూనియన్ సెక్రటరీగా నేను ప్రభుత్వానికి విన్నవి। ప్రభుత్వం రోడ్లు మరమ్మతులు చేయకుండా మళ్ళీ ఇదే విధంగా రోడ్ ట్యాక్స్ పెంచే విధంగా జీవో చేసింది, మరి ఇదో జీవో కానీ దాన్ని ప్రభుత్వం అంగీకరిస్తే మరి అన్ని రవాణా రంగాలను అందరినీ కలుపుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి ఈ యొక్క మా యొక్క సమస్యని పరిష్కరించే వరకు కూడా నిరంతర పోరాటం చేస్తామని మరి టాటా మ్యాజిక్ యూనియన్ కాకినాడ అధ్యక్షుడిగా వాలిశెట్టి శ్రీను ఈ యొక్క వినాదాలని మరి ఈరోజు సీఎట ఆధ్వర్యంలో మరి మా సమస్యలపై డీసీసీ గారికి ఇక్కడ మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం। ఆ మెమోరాండాన్ని పరిష్కరించి గవర్నమెంటు మరి మాకు జీవోని తిరస్కరిస్తే ఆ జీవోని ఆఫ్ చేస్తే మళ్ళీ సదా విధంగా మా పోరాటాన్ని ఆఫ్ చేస్తాం, లేదు ఆ జీవోని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అన్ని సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున దీనిపై నిరాహారదీక్షలు ధర్నాలు చేపట్టే కార్యక్రమం చేస్తామని ఈ టాటా మ్యాజిక్ హౌస్ తరఫున అలాగే కాకినాడ జిల్లా తరఫున సభముఖంగా తెలియజేస్తున్నాం।